ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న జోస్యం మీదే ఇప్పుడంతా ఒక చర్చకు తెరలేపింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఆయనకు అనేది. అంటే మరి ఇది జోస్యం అనుకోవాలో, నిజంగా అది జరుగుతుందా, ఆయన ఏ లెక్కలో ఉన్నారు? మొన్న మధ్యన జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి 2022లో అన్నారు. అంతకుముందు అయితే గతంలో అదే పార్టీకి చెందిన కొంతమంది నేతలు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతి గారు సీఎంగా రాబోతున్నారు, ఆమె సీఎం అవుతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారనే ప్రచారం కూడా చేశారు. ఓకే, వేరే నేతలు చేయడం వేరు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేయడం వేరు. ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఒక ఢిల్లీ సంస్థ ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ఒక చెప్పిందంట, 10 నుంచి 30 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది. ఆ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అవినీతి పరుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి న్యాయ వ్యవస్థ మీదే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది. ఇటీవల ఆయన పరిపాలనలో ఒక రాక్షస పాలన సాగుతుంది, చాలా అరాచకాలు పెరిగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రాష్ట్రంలో ఉన్మాదులు స్వైర విహారం చేస్తున్నారు, మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయింది అనేది. అంటే శాంతి భద్రతలకు పూర్తిగా లోపం గనక జరిగితే, శాంతి భద్రతలు అంటే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిన టైంలో శాంతి భద్రతకు లోపాలు కనిపిస్తే ఖచ్చితంగా దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తుంది ప్రభుత్వం అనేది ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు గారు చెబుతున్న మాట చూస్తే కనుక విజయవాడలో యువత మీద జరిగిన దాడే నిదర్శనం, శాంతి భద్రతలకు పూర్తిగా లోపాలు ఏర్పడ్డాయి అనేది. అంటే చంద్రబాబు గారిది 2 నాలుకల ధోరణి అని అంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు, ఇప్పుడు మళ్ళీ జగన్ గారి మీద అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ లేదంటే పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య, ఈ వృద్ధాప్య పింఛన్లు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంత మంచి పేరు తెచ్చిపెట్టాయో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న వైఎస్ఆర్ ఆసరా కానీ, రైతు భరోసా కానీ, మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకానికి మెరుగులు దిద్ది ఆరోగ్యశ్రీని పూర్తిగా ఫుల్ ప్రెజర్గా అమలు చేయడం, మన 108, 104 వాహనాలు భారీగా లాంచ్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు మళ్ళీ ఒక మంచి పేరు వస్తుంది ఈ ప్రభుత్వానికి అన్నప్పుడు బుర్రజల్లే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ప్రతిపక్షం చేస్తుంది. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు గారు 10 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష అనుభవిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా ఒక సంస్థ చెబుతోంది, ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ చెబుతోంది. ఆ విషయాన్ని ఈయన బయటపెట్టారన్న ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. చాలామంది చంద్రబాబు గారి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. అంటే ఒక రకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో ఏళ్ల తరబడి స్టేలు తెచ్చుకొని బయట తిరుగుతున్నారు, ఆ విషయంలో ఎందుకు స్పందించట్లేదు, వాటి మీద విచారణ జరిపితే చంద్రబాబు గారు ఎన్నేళ్ళకి జైలుకి వెళ్తారు అనేది కూడా ఆ సంస్థ చెబితే బాగుంటుంది అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.